ఓం గుర్భ్యో నమః. తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేస్తే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి తన భవిష్యత్తు గురించి న్యూమరాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అదంతా ఈ నెంబర్ జ్యోతిష్యం ద్వారా తెలిసిపోతుంది. మనలో చాలామంది తెల్లవారుజామున 3 గంటలకి అకస్మాత్తుగా కళ్ళు తెరుస్తారు. ఇది న్యూమరాలజీ కూడా వివరించబడింది. తెల్లవారుజామున 3 గంటలకి నిద్రలేవడం మంచిదా చెడ్డదా అనేది తెలుసుకుందాం. చాలాసార్లు నిద్రలో హఠాత్తుగా కళ్ళు తెరుస్తాం, మొబైల్ స్క్రీన్ ఆన్ చేసి చూస్తే 3 గంటలయ్యిందా. న్యూమరాలజీ ప్రకారం తెల్లవారుజామున 3 గంటలలోపు నిద్రలేవడానికి ఒక అర్థం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కాలం ఆత్మలు రాక్షసులతో సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున 33 నిమిషాలకి కళ్ళు తెరిస్తే జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా తరచుగా తెల్లవారుజామున 3 గంటలకి మేల్కొన్నట్లయితే లేదా 3వ సంఖ్యను చూసినట్లయితే భయపడకండి, ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం ఇది శుభ సంకేతం, అదృష్టానికి చిహ్నం. ఇది న్యూమరాలజీ ద్వారా వివరంగా తెలుసుకోవచ్చు. సంఖ్య 3 జ్యోతిష్య శాస్త్రపరంగా దేవదేవతలతో సంబంధం కలిగి ఉంటుంది. వ్యక్తి, ప్రేమ, మంచి శక్తి చుట్టుముట్టినట్లు సంకేతాలను పంపేవి. ఈ దేవదేవతలు 3 3 3 కలిపితే 9 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్య వ్యక్తి జీవితంలో అసాధారణమైనది, ఏదో జరగబోతుందని సూచిస్తూ ఉంటుంది. ఇది మీ లాభం మాత్రమే కాదు, బదులుగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ దాని నుండి ప్రయోజనం పొందుతారు. మీరు తెల్లవారుజామున 3 గంటలకి తరచుగా కళ్ళు తెరిచినా, 3 సార్లు 3 సంఖ్యను చూసినా అదే శుభ సూచికం. పురోగతి మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను ఛేదించగల శక్తి కూడా మీకు ప్రసారం చేయబడింది. ఈ సంఖ్య అదృష్టంతో ముడిపడి ఉంది. కాబట్టి మీరు చాలా కాలంగా పనిచేసిన లేదా ఎన్నో రోజులుగా పోరాడుతున్న కోరికలన్నీ నెరవేరే సమయం ఆసన్నమైందని మీరు తెలుసుకోవాలి.